వెల్కమ్ టు సినీ ప్రస్థానం. దాదాపు 600 చిత్రాలు, ప్రతి సినిమాలో వైవిధ్యమైన హాస్యంతో ఇండస్ట్రీలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు. చిన్నప్పటి నుండి నాటకాలంటే చెవి కోసుకునే ఓ కుర్రాడు హాస్యబ్రహ్మ జంజాల గారి చేతిలో మరింత రాటు తేలి మంచి హాస్య నటుడయ్యాడు. అతనే గుండు హనుమంతరావు గారు. దాదాపు 600 చిత్రాలకు పైగా నటించాడు. తర్వాత టీవీ సీరియల్లో కూడా నటించి అందరి మెప్పు పొందాడు. నంది అవార్డు గెలుచుకున్నాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. మనిషి లేరు, కానీ తన సినిమాలతో అభిమానుల మనసుల్లో ఎప్పుడూ ఉన్నారు. అక్టోబర్ 10, 1956 విజయవాడలో పుట్టారు. నాటకాలంటే మహా ఇష్టం. అదే ఇంట్రెస్ట్తో చాలా నాటకాల్లో నటించారు. ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణ బ్రహ్మ. ఓసారి మద్రాసులో గుండు నటించిన ఓ నాటకాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు జంజాల తన సినిమాలో నటించమని అడిగారు. అలా గుండు హనుమంతరావు ప్రస్థానం ప్రారంభమైంది. జంజాల దర్శకత్వంలో వచ్చిన ఆహన పెళ్ళంట చిత్రంలో గుండు నటించిన చెవిటి మాలకం పాత్ర తనకు తీసుకొచ్చిన పేరు అంతా ఇంత కాదు. అసలు ఆ పాత్రకు ఆయన తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అన్నంతగా నటించారు. బాబాయ్ హోటల్, యమలీల, వినోదం, మావి చిగురు సినిమాలో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. సినిమాలో నటించకన్నా ముందు ఆయనకు ఒక స్వీట్ షాప్ ఉండేది. సినిమాలో బాగా అవకాశాలు రావడంతో ఆయన తన వ్యాపారాన్ని వదిలి కుటుంబంతో సహా విజయవాడ నుండి హైదరాబాద్కు మకం మార్చారు. అలాగే ఆదితాళం, అమృతం, శ్రీమతి, శ్రీ సుబ్రహ్మణ్యం వంటి టీవీ సీరియల్స్ లో చేశారు. ఆ తర్వాత సీరియల్లో నటనకు గాను ఆయన నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. సీరియల్స్ లో నటించి నంది అవార్డు గెలుచుకున్నారంటే ఆలోచించండి. మరి సినిమాల్లో వచ్చిన పాపులారిటీ కన్నా అమృతం సీరియల్ ద్వారా గుండు హనుమంతరావుకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. అమృత విలాస్, హోటల్లో ఓ ఓనర్లలో ఒకడిగా, అలాగే వంటవాడిగా అంజీ ఇచ్చే ఐడియాలకు జనాలు ఫిదా అయిపోయారు. అంజీ క్యారెక్టర్ను మరెవరూ మ్యాచ్ చేయలేరు. గుండు హనుమంతరావుకు ఉన్న అలవాట్లలో చెలక్తులు విసరడం, జోకులు చెప్పడం కూడా ఒకటి. తన కిడ్నీ సంబంధిత వ్యాధి గురించి కూడా ప్రేక్షక లోకానికి అప్పుడే తెలిసింది. మా అసోసియేషన్తో చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా గుండుకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆరోగ్యం కోలుకుంటుంది అనుకున్నారు, కానీ అనుకోకుండా కాలం చెల్లించారు. 2019 ఫిబ్రవరిలో చనిపోయారు. కానీ ఆయన స్థానం ఎప్పుడూ గుర్తుండిపోతుంది.